ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు అండగా లేదు. విభజన జరిగిన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ రోజు పార్లమెంట్లో విభజన చట్టం ప్రత్యేక హోదా కూడా పెట్టారు. కానీ ఈరోజు ఉండే కేంద్ర ప్రభుత్వం అది కూడా చేయకుండా మనల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేశారు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఏ పని కావడం లేదు, మనకు డబ్బులు ఇవ్వలేదు, న్యాయ సమ్మతంగా రావాల్సిన ఏది కూడా చేయకుండా మనల్ని ఇబ్బంది పెట్టాలంటే నేను ఒకటి ఆలోచించాను, నేను ఇబ్బంది పడినా పర్వాలేదు, మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మీకు ఇబ్బంది లేని పాలన ఈ ప్రభుత్వం ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.